గ్రహపాటు కథ. సారంగధర రాజ్యంలో ఆంజనేయ శర్మ అనే దైవాజ్ఞ జ్యోతిష్కుడు ఉండేవాడు. జాతకం చెప్పటంలో అతనికి అతనే సాటి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది వచ్చి తమ జాతకాలు చెప్పించుకునేవారు. ఒకరోజు ఉబుసుపోక శర్మ రాజ్యం ఏలుతున్న విక్రముడి జాతకం చూశాడు. మీనమేషాలు గుణించాడు. తాళపత్ర గ్రంథాలు పరిశీలించాడు. ఎన్ని చూసినా రాజుగారి జాతకం బాగున్నట్టుగా అతనికి కనిపించలేదు. విక్రముడికి గొప్ప రాజ్యపాలన దక్షుడని పేరు. ప్రజల అవసరాలు తెలుసుకుని అడగకుండానే వారి కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. ఉత్తరాధికారి అయిన రాజుగారి కుమారుడికి ఇంకా బాల్యదశ దాటలేదు. ఆ దేశపు పౌరుడిగా ఉంటూ రాజుగారికి ప్రమాదం జరగబోతున్నట్టు తెలుసుకుని కూడా ఆ సంగతి ఆయనకు చెప్పకపోవడం దేశద్రోహమని భావించాడు శర్మ. అందుకని తమ రాజ్యానికి రాబోయే గండాన్ని నివారించినవాడవుతానని ఆలోచించి స్వయంగా తనే అశ్వం మీద అప్పటికప్పుడే రాజధానికి బయలుదేరాడు. 3 రోజులు ప్రయాణించి ఆంజనేయ శర్మ రాజుగారి ప్రాసాదం చేరుకోగలిగాడు. అయితే అతన్ని అక్కడ ద్వారపాలకులు అడ్డగించారు. నేను ఆంజనేయ శర్మ అనే జ్యోతిష్కుణ్ణి. రాజుగారితో ముఖ్యమైన పని ఉంది. వెంటనే పోయి వారిని దర్శించుకోవాలి అని అతడు ద్వారపాలకులకు విన్నవించుకున్నాడు. ఆ పనేమిటో తమరు తెలియజేస్తే మేము రక్షణాధికారికి చెప్పి మిమ్మల్ని రాజదర్శనానికి పంపడానికి అనుమతి తీసుకుంటాం అన్నారు ద్వారపాలకులు. ఆ పని చాలా రహస్యమైంది. కేవలం రాజుగారికి మాత్రమే చెప్పాలి అని వాదించాడు ఆంజనేయ శర్మ. అంతలో రక్షణాధికారి అటుగా వచ్చి ఆంజనేయ శర్మను చూసి ద్వారపాలకులను, ఎవరైనా ఏమిటి గొడవ అని అడిగాడు. ద్వారపాలకులు జరిగింది ఆయనకు వివరించారు. రక్షణాధికారి శర్మకేసి పరీక్షగా ఒకసారి చూసి, శర్మ, అందరి ముందు నువ్వు వచ్చిన పని చెప్పటం ఇష్టం లేకపోతే నా చెవిలో చెప్పు అన్నాడు. అందుకు ఆంజనేయ శర్మ, మన్నించాలి, ఆ విషయం ఒక్క రాజుగారికే విన్నవించుకోవాలి, అతి రహస్యం అని చెప్పాడు. నేను రాజుగారి ప్రాసాద ప్రధాన రక్షకుణ్ణి. నాకు తెలియని రహస్యాలు ఏమీ ఉండవు. సందేహించక విన్నవించుకో అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు రక్షణాధికారి. ఆంజనేయ శర్మ కాసేపు తటపటాయించి అతని చెవిలో చిన్నగా చెప్పాడు. అది వింటూనే అదిరిపడిన రక్షణాధికారి, నీకెలా తెలుసు అని అడిగాడు. శాస్త్రమండి శాస్త్రం అన్నాడు శర్మ. నువ్విక్కడే ఉండు, నేను భవనంలోకి పోయి అనుమతి కోరి వస్తా అంటూ రక్షణాధికారి భవనంలోకి పోయి జ్యోతిష్కుడు చెప్పిన వార్తను మంత్రిగారి చెవిలో ఊదాడు. మంత్రి కంగారు పడిపోతూ కొద్దిసేపు మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. రాజుగారికి ఈ విషయం చెప్పమంటారా అని అడిగాడు రక్షణాధికారి. ఏమాత్రం వద్దు, ముందు వాణ్ణి చెరసాలలో బంధించి అసలు విషయం కక్కించండి అంటూ ఆజ్ఞాపించాడు మంత్రి. రాజుగారి దర్శనం, ఆయన నుంచి సన్మానం కోసం కలలుగంటున్న ఆంజనేయ శర్మను రాజభటులు వచ్చి బంధించి చెరసాలలో వేశారు. శర్మ కళ్ళనీళ్లు పెట్టుకుని ఎంత బ్రతిమలాడినా వాళ్ళు వినకుండా, చెప్పు, నీకీ విషయం ఎలా తెలిసింది? నీతో పాటు మరింతమంది రాజద్రోహులున్నారు అంటూ శర్మను చిత్రహింసలు పెట్టసాగారు. గంట తర్వాత రక్షణాధికారి ఆంజనేయ శర్మను చూడవచ్చాడు. శర్మ అతన్ని చూస్తూనే భోరుమంటూ, నాకీ దుర్గతి ఏమిటి? ఏదో రాజుగారి ఆపద తొలగిద్దామని వస్తే నేను ఆపదల్లో చిక్కుకోవడమేమిటి? నా పాటికి నేను నా దగ్గరికి వచ్చిన వారి జాతకాలు చూసుకోకుండా ఎక్కడో తాళపత్రాల్లో మూలపడి ఉన్న రాజుగారి జాతకం చూడటం ఎందుకు? అంతా కొరివితో తలగొక్కున్నట్టయింది. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. మహాప్రభు, తమరు నన్ను వదిలిపెడితే మరుక్షణం మా ఊరికి వెళ్ళిపోతాను. ఇదంతా నా ప్రారబ్ధ కర్మ, గ్రహపాటు అంటూ కాల్లా వేళ్లా పడ్డాడు. ఓయ్ శర్మ, ఊరికే కర్మ సిద్ధాంతం వల్లించకు. అసలు మీ రాజద్రోహుల ముఠాలో ఎంతమంది ఉన్నారు? ఏ రకం ఎత్తుగడలు వ్యూహరచన చేశారు? వేగిరం బయటపెట్టు అంటూ రక్షణాధికారి కల్లెర్ర చేశాడు. బాబు నమ్మండి, నాకే పాపం తెలియదు అని శర్మ 2 చేతులు ఎత్తి రక్షణాధికారికి నమస్కరించాడు. అయితే రక్షణాధికారి శర్మ మాటలు నమ్మక భటులతో, ఇతను నిజం చెప్పే వరకు అన్ని రకాల హింసలు ప్రయోగించండి అని
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు సారంగధర రాజు విక్రముడు వాహ్యాలికి వెళ్ళిపోతున్నాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆయన్ని బాణంతో కొట్టి పారిపోయాడు. రాజు స్వర్గస్థుడయ్యాడు. రాజు మరణించిన సంగతి తెలియగానే ఆస్థాన జ్యోతిష్కుడు మంత్రితో, రాజుగారికి జాతకరిచ్చా రానున్న గండాన్ని అడ్డుకునే వారికి కూడా మరణం తప్పదన్నది జాతకంలో స్పష్టంగా ఉన్నది. ఇది ఎరిగిన నేను రాజుగారికి ఎలా హెచ్చరించడమా అని ఆలోచిస్తూ ఉండగా ఈ ఘోరం జరిగిపోయింది అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. మంత్రి ఎంతో విచారపడుతూ, ఆంజనేయ శర్మ గొప్ప రాజభక్తి గలవాడు, అనవసరంగా అపార్థం చేసుకున్నాం, అతన్ని ఘనంగా సన్మానించడం మన విధి అని రక్షణాధికారిని పిలిచి శర్మను తమ సమక్షానికి తీసుకురమ్మన్నాడు. రక్షణాధికారి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అరగంట తర్వాత తిరిగి వచ్చి మంత్రితో, మంత్రివర్య, ఆంజనేయ శర్మ మనం బంధించిన చెరసాలలో చిత్రహింసలకు లోనై గుండె ఆగి మహారాజుగారికన్నా ముందుగానే కాలం చేశాడు. మహారాజుగారి జాతకం చూసిన శర్మ పాపం తన జాతకం చూసుకోవటం మర్చిపోయాడు అని చెప్పాడు. ఇది కథ. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ మంచి చెట్టి కథలను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.